Back to news. Huzurabad Upayanika Pracharam Choruga Sagutondi. TRS Abhyarthi Gellu Srinivas Kosam Mantrulu Pracharamlo Palgontunnaru. Karona Nunchi Kolukunna Anantaram Mantri Gangula Kamalakar Huzurabadlo Pracharam Nirvahinchar. Intintiki Velli Abhivruddhi Gurinchi Vivaristu TRS Ku Votu Veyalani Prajalanu Koraru. Huzurabadlo BJPni Prajalevaru Namme Paristhitilo Lerannaru. Ee Nela 27na Nirvahinche Sabaku CM KCR Ravalani Ahvanincamantunna Mantri Gangula Kamalakartho మా ప్రతినిధి విజయ భాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచార హోరు రెండు అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరి ప్రచారం కొనసాగుతూ ఉంది. కాస్త గడువు తీసుకున్నటువంటి మంత్రి గంగుల కమలాకర్ తిరిగి ఈరోజు ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాబోయే రోజుల్లో త్రిబులర్ సినిమా చూపిస్తాం టీఆర్ఎస్ పార్టీకి, విజయం మాదే అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మొదటి ఆరు రాజాసింగు వాళ్ళ కాన్షియన్స్లో ప్రజలు ఎందుకు ఓట్లేసిండ్రు అని చెప్పి ఇప్పటికీ బాధపడుతున్నారు. రెండో ఆరు మొన్న దుబ్బగల్చి రఘునందన్ కాన్షియన్స్ తీసి పెట్టి ఇప్పుడు ప్రజలు ఎందుకు గెలిపించామని చెప్పి వాళ్ళు ఆ ప్రజలు ఆయన పోతే ఆయనకు సినిమా ఉంచే ప్రయత్నం ఉన్నది. ఈ ఇద్దరు ఆరు గెలిపించేందుకే ప్రజలు బాధపడుతుంది. ఇంకో మూడో ఆరు వచ్చి ఏం చేస్తాడు? ఎన్ని రోజులు ఈ మూడో ఆరు ఇక్కడ అధికార పార్టీ ఉండే ఏం చేయలేకపోయిండు, ప్రతిపక్ష చేంజ్ చేస్తాడు ఏం చేయలేకపోడు. ఎట్టి పోస్టులో ప్రజలు వీళ్ళకు ఆ త్రిబులార్ను పంపించే అవకాశమే లేదు. ఎట్టి పోస్టులో బీజేపీ పార్టీ గెలిచే సమస్య లేదు. ఎందుకోసం బీజేపీ పార్టీ గెలుస్తుంది? ఎందుకోసం కేసీఆర్ పార్టీ కోటయ్యారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ 24 అవర్స్ పవర్ వస్తుంది, కాలుష్య జలాలు వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది, దళిత బంధు వస్తుంది, కళ్యాణ గొప్ప గొప్ప పథకాలు వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే. తెలంగాణ రాష్ట్రానికి కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందంటే టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ రీటైల్ అందరూ బీజేపీ నుంచి ఓటెడతాడు? గ్యాస్ ధర పెంచినామని చెప్పా, రైతులు నల్ల చట్టాలు తెచ్చినామని చెప్పా, లేకుంటే మోటార్కు మీటర్ పెడతామని చెప్పా, ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? ఎందుకు ఈ త్రిబులాను పంపాలి ప్రజలు? ఎందుకోసం కేసీఆర్ ఓడియాలి తెలుగు అవగాహన? దళిత బంధు ఆపిండ్రు, డెఫినెట్గా నేను చెప్తున్నాను. దళిత బంధు ప్రేమచందర్ రెడ్డి గారు ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు డైరెక్ట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది. ఇగో నేను పంపిస్తున్నా, ఇగో నేను దళిత బంధు ఆపని చెప్పిండు. మరి అది ఫేక్ ఎదిగిట కేసు పెట్టాలి కదా మా మీద, ఫోర్జరీ కేసు పెట్టాలి ఎవరు చేసిన అది వాళ్ళు రాయడము. గత 40-50 సంవత్సరాల నుంచి ఈరోజు బీజేపీ పార్టీ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరించింది. దళితులలో వర్గాలలో దళితుల జీవితాలలో వెలుగు నింపాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే నీళ్ళు తెలిపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. డెఫినెట్గా ఈరోజు బీజేపీ పార్టీ ఆ దళితులకు వ్యతిరేకంగా ఉన్నది. ఆ దళిత బంధు ఆపాలని చేసే ప్రయత్నం చేసేది బీజేపీ పార్టీ. కారకులంగా వాళ్ళే, కల్పిటిసులు వాళ్ళే, కుట్రదారులు వాళ్ళే. ఒక నాలుగు రోజులు అయిపోతుంది. మరి ఈరోజు చాలామంది కుట్ర చేస్తున్నారు వాపసు పోతాయని. రైతు బంధు వాపసు పోయిందా? కళ్యాణ వాపసు పోయిందా? రైతు బీమా వాపసు పోయిందా? ఇన్ని పథకాలు వాపసు పోయినాయి? ఏది అట్లే రైతు బంధు దళిత బంధువులు వాపసు పోయే సమస్య లేదని తెలుసు వాళ్ళకు. ప్రజలందరూ తెలుసండి, ఎవరు ఆపుతుండ్రు, ఎవరు ఇస్తుండ్రు, ఎవరు మోటార్ కాడ మీటర్ పెట్టుకుంటారు, ఎవరు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, ఎవరు కాలుష్య జలాలు ఇచ్చిండ్రు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. డెఫినెట్గా దళిత వ్యతిరేకంగా ఉన్నది. ఈరు ప్రజలు వ్యతిరేకంగా భావిస్తున్నారు కాబట్టి ఎట్టి పోస్టులో త్రిబులార్ అనేది అసెంబ్లీకి వచ్చే సమస్య లేదు. చివరిగా ఈ నెల 20న సీఎం టూర్ను కూడా ఖరారు చేశారు. మొత్తం ఎంతమంది తరలించనున్నారు? ఏ విధంగా ఉండబోతుంది? మేమే ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ పార్టీ అధ్యక్షులకు, పార్టీ అధ్యక్షులకు రమ్మని చెప్పి మేము ఆడుతున్నాము. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, డెఫినెట్ కన్ఫర్మ్ కావచ్చు. మేమైతే రావాలని కోరుకుంటున్నాం. వస్తారు, వచ్చినాక ఈ కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట హుజూరాబాదు తరలి వస్తారు, బ్రహ్మాండంగా తరలి వస్తారు. ఇబ్బంది లేదు. సో ఇది మంత్రి గంగుల కమలాకర్ మనకి చెప్తున్నారు. ముఖ్యంగా దళిత బంధు పైన మాకు ఎక్కువ స్టాండ్ ఉంది, దాన్ని అడుగునేందుకు భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రయత్నాలు చేసింది తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలన్నటువంటి శుద్ధశుద్ధి ఉందని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజిన్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 హుజూరాబాద్ నుండి.